హౌస్ లో హౌస్ మేట్స్ అందరూ భయపడే సందర్భం ఏదైనా ఉందంటే బహుశా అది నామినేషన్స్ డే రోజు అనుకోవచ్చు. ఎవ్రీ వీక్ మండే రోజున నామినేషన్స్ జరుగుతాయనేది బిగ్ బాస్ ని ఫాలో అవుతున్న వ్యూయర్స్ అందరికి ఐడియా ఉండే ఉంటది. సో ఇప్పటికే 6 వీక్స్ పాస్ అయిపోయింది, 6 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారు. గంగవ్వ మాత్రం ఆమె ఆరోగ్యం బాగాలేక బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు 7th వీక్ జరిగిన నామినేషన్స్, సోమవారం నైట్ జరిగిన నామినేషన్స్ మనం గమనించినట్లయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎంత భయపడుతున్నారు అనేది అర్థమైంది. ఎవరికి వాళ్ళు నామినేట్ అవడానికి షేక్ అయిపోతున్నారు అన్నట్టు అనిపించింది నాకు. అది కూడా నామినేషన్స్ అంటే మామూలు నార్మల్ డేస్లో ఎలా ఉన్నప్పటికీ నామినేషన్స్ టైంలో మాత్రం వాళ్ళ మధ్య వాళ్ళ మైండ్లో రియల్గా ఏముందనేది బయటపడుతుంది. వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నా మిగిలిన టైంలో హౌస్లో, నామినేషన్స్ టైంలో మాత్రం వాళ్ళల్లో ఉండే ఆ సెల్ఫిష్నెస్ అనేది, అఫ్కోర్స్ ప్రతి మనిషిలో కూడా సెల్ఫిష్నెస్ అనేది ఉంటుంది, అందులో మనం ప్రత్యేకంగా వాళ్ళని కాదు, అది మనం అప్లై చేసుకుంటే ఆ సందర్భంలో మనం ఉంటే ఏం చేస్తాము అనేది కూడా మనం అంచనా వేసుకోవచ్చు. అక్కడ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం కూడా ఒక కంటెస్టెంట్గా ఉంటే క్లోజ్గా ఉంటుంది. లైక్ ఉదాహరణకి అఖిల్ అండ్ మోనాల్ వ్యవహారం, అంటే బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్గా నామినేషన్ ప్రక్రియ పెట్టారు. ఇద్దరిద్దరిని ఎంపిక ఒక జోడీగా ఎంపిక చేసి వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుని ఒకరు నామినేట్ అవ్వాలి, ఒకరు సేవ్ అవ్వాలి అని చెప్పి చాలా క్రిటికల్ అండ్ టిపికల్గా వాళ్ళ యొక్క ఒరిజినాలిటీని స్కాన్ చేసే విధంగా ఉంది ఆ టాస్క్ అయితే నాకు అలా అనిపించింది. ఎవ్రీ వీక్ ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్ అంటే ఓపెన్గా అందరిని నిలబెట్టి ఒక్కొక్కరిని ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇవ్వడం, నామినేట్ చేసి అంటే వాళ్ళ మెడలో ఏదో మిరపకాయలు దండేయటం, లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ ఇంకో రకంగా అలా ఒక కారణం చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగిన 7th వీక్ జరిగింది మాత్రం కాస్త కాదు, నిజంగా కంటెస్టెంట్స్ కి నిజంగా కష్టకాలమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు మరి ఫ్రెండ్లీగా ఉంటారు, ఒకరిని పట్ల ఒకరికి నాకు హెల్ప్ అవుతారేమో అన్నట్టుగా ఒక ఫెయిత్ కలిగి ఉంటారు. అవన్నీ కూడా బ్రేక్ అయిపోయిన సందర్భాలు కనపడుతున్నాయి. ఎవరికి వాళ్ళే సెల్ఫ్ సెంట్రిక్ థాట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఈ నామినేషన్ అనేది పదే పదే చెప్తా ఉంది. ఆ వేలో చాలా ఆసక్తికరంగా అనిపించింది మండే 7th వీక్ జరిగిన నామినేషన్స్ బిగ్ బాస్ హౌస్ లో. వాళ్ళిద్దరు మొదటి నుంచి చాలా క్లోజ్ గా ఉంటున్నారు, ఏదో లవ్ ట్రాక్ నడుస్తా ఉంది, ఒకరంటే ఒకరు ఇది అవుతా ఉన్నారు. ఏది అఖిల్ అండ్ మోనాల్ విషయంలో నామినేషన్ గమనించినట్లయితే నేను అఖిల్ ముందుకు వచ్చేసి సేవ్ అయిపోతా తను నామినేట్ అవుతాడు అనుకున్నాను, కానీ ఆడ వేరుగా జరిగింది. అతను భయపడ్డాడు అనిపించింది నాకు. అంటే మోనాల్ తను చెప్పింది రీజన్స్ చాలా జెన్యున్ గా అనిపించాయి నాకు. నేను తెలుగు అమ్మాయిని, ఇప్పటి వరకు నామినేట్ అవుతూనే ఉన్నాను, సో ఆ కారణాల వల్ల నేను ఈ వీక్ అంటే హౌస్ లో సేవ్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్తే అఖిల్ మాత్రం నేను అన్ని పర్ఫెక్ట్ గా ఆడుతున్నాను, పోరాడుతున్నాను, సో పోరాడటం కోసం నేను హౌస్ లో ఉండాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి అతను భయపడ్డాడు అనిపించింది నాకు. వాస్తవంగా మోనాల్ చెప్పిన రీజన్ నాకు జెన్యున్ అనిపించాయి వాళ్ళిద్దరిలో ఆ జోడీలో. కానీ అఖిల్ మాత్రం అఖిల్ ముందుకొచ్చి నామినేట్ అయితే అతనికి అంటే కొన్ని సందర్భాల్లో మన ఒరిజినాలిటీ ఏంటనేది బయటపడిపోదు. అక్కడ మనం హీరో అవుతామా జీరో అవుతామా, సింపతి గెయిన్ చేసుకుంటామా అనే సందర్భం అది. అలా అనిపించింది రాత్రి జరిగిన నామినేషన్ నాకు. ఆ వేలో నామినేట్ అయ్యి మోనాలే ప్రేక్షకుల నుంచి కొంత సింపతిని గెయిన్ చేసింది అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు జోడీలో చూసినప్పుడు అఖిల్కి మరి బయట ఉన్న ఇది కూడా కంపేర్ విత్ మోనాల్కి అఖిల్కి బాగానే ఫాలోయింగ్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఆ వేలో చూసినప్పుడు మోనాల్ ఎందుకంటే వీక్ బై వీక్ కొంత వీక్ అయిపోతా ఉంది. ఇప్పటి వరకు ఒక రకంగా ఆడింది, కానీ ఇక్కడ నుంచి ప్రతి వారం తనకి టఫ్ అయినేమో అనిపిస్తూ ఉంది కూడా. ఆ వేలో ఈ ఒక వారం తను వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరు ఉంటున్న పొసెసివ్నెస్ కావచ్చు, ఒకరి మీద ఒకరు ఉంటున్న దానికి మొనాలు పెద్దగా ఆర్గ్యూ చేయకుండానే అఖిల్తో సరే నేనే నామినేట్ అయిపోతున్నానని చెప్పి కొంత డేర్గా ఇది చేయడంతో ప్రేక్షకుల్లో ఒక తన పట్ల చాలా సింపతి ప్లస్ పాజిటివ్ ఇది కూడా పడింది. ఎందుకంటే ఇద్దరిలో చూసినప్పుడు జనరల్గా
కొంత సాక్రిఫైస్ ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు అబ్బాయి ముందుకు వస్తేనే అటువంటి కాంటెక్స్ట్లో. ఇప్పుడు నిజ జీవితాల్లో అంటే మరి మనకి తల్లిదండ్రులు వాళ్ళు ఎన్నో ఇది చేస్తూ ఉంటారు, అది వేరు. సందర్భాన్ని బట్టి మనం చూస్తే బిగ్ బాస్ హౌస్ లో రాత్రి జరిగిన నామినేషన్స్ లో వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలను బట్టి జోడీ బిగ్ బాస్ ముందుగానే సెలెక్ట్ చేసి మరి వాళ్ళ బిగ్ బాసే వాళ్ళని నిలబడమని చెప్పటం, సో ఇది అంతా మనం చూసాం. అవేలో అఖిలే వాళ్ళిద్దరిలో, మోనాల్ వాళ్ళిద్దరు అఖిల్ జోడీలో అఖిల్ వచ్చినట్టయితే అతనికి మార్కులు ఎక్కువ పడాయి. ఓకే మోనాల్ నువ్వు చెప్పింది నాకు నచ్చింది, సో కాబట్టి నేనే నామినేట్ అవుతానని వచ్చుంటే కూడా అతనికి ఫెచింగ్ అయ్యేది. ఆ విషయం మరి అతనికి అర్థమై అవుతుందో లేదో, అతను ఒక భయంలోకి వెళ్ళిపోయినట్టు చాలా మంది కంటెస్టెంట్లు, నాట్ ఓన్లీ అఖిల్, మెనీ అదర్ కంటెస్టెంట్స్ ఆల్సో దే ఆర్ స్కేరింగ్ టు కమ్ ఫార్వర్డ్ టు నామినేట్ దెమ్సెల్స్. వాళ్ళని వాళ్ళు నామినేట్ చేసుకోవడానికి కానీ అసలు నామినేట్ అవడానికి కూడా ఇక భయపడే సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా అనిపించింది మొత్తం. ఒక్కరు తప్ప హౌస్ లో, ఆ ఒక్కరు ఎవరనేది చెప్తాను, నాకు బాగా ఆ యాటిట్యూడ్ వండర్ఫుల్ అనమాట. తను ఆ డెసిషన్ తీసుకోవడంతో అద్భుతమైన మార్కులు గెయిన్ చేయడమే కాకుండా ప్రేక్షకులతో శభాష్ అని అనిపించుకున్నట్టుగా కూడా అనిపించింది నాకైతే. నేను లిటరల్లీ అంత అడ్మైర్ ఫీల్ అయ్యాను ఆ ఒకే ఒక్క పర్సన్ అనమాట. సెవెంత్ వీక్ జరిగిన నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ మొత్తం మీద ఆ తర్వాత సరే ఆ జోడి అలా అయిపోయింది. ఇక సోహైల్ అండ్ అవినాష్ మధ్య జరిగిన సంభాషణలో నేను సోహైల్ చాలా స్ట్రాంగ్, అంటే బయట అతనికి అంత పాపులారిటీ పెద్దగా లేకపోయినా కూడా అతను నామినేట్ అవుతున్న థర్డ్ వీక్ నుంచి వంటర్ పోరాటం చేస్తూ అతను ఒక హీరోయిక్ ఇదిని ఇమేజ్ ని ఆడియన్స్ లు క్రియేట్ చేసుకుంటున్న ఇది వచ్చింది. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో నేను మాస్ మహారాజా రవితేజతో అతన్ని పోల్చడం కూడా జరిగింది. ఆ వేలో చూస్తే క్యాప్టెన్ అయిన తర్వాత ఒక సందర్భంలో అవినాష్ ఏదంటే కూడా అతను తట్టుకోలేక తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక బిగ్ బాస్ ముందు ఏడ్చడం కూడా జరిగింది. సో అది నాకు నచ్చలేదు. సో అది కూడా నాగార్జున గారు ఒక కామెడీ పీస్ ఏదో అంటే ఏడుస్తావా అని చెప్పి అనడం, అది నాకు ఇంకా నవ్వు తెప్పించింది. మగపిల్లలు అట్లా లిటరల్ గా అతను, నేను అతను అట్లా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలుగుతాడు అనుకున్నా. సో అంటే మనం ఒకటి అనుకుంటాం అవన్నీ కూడా జరగవు, ఎవరి మీద అయినా కూడా ఇది హ్యూమన్ మానవ సహజం అనేది కూడా మనకు అర్థం అవుతూ ఉంటుంది. అంటే ఈ కరెక్ట్ గా మనం అనాలిసిస్ చేసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ని కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న దాన్ని మనకు బాగా యూజ్ అవుతుంది అనేది అర్థమవుతుంది. నాకైతే అది ఒక అంటే మానసిక వికాసం, మనోవికాసం ఇదిలో ఇదిగా ఒక ఎవ్రీడే కూడా ఒక సైకలాజికల్ లేదా సైకాలజీ క్లాస్ లాగే నేను పరిగణిస్తున్నా. అట్లా అనిపిస్తుంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, బాగా నచ్చుతుంది నాకు. సో అవేలో సోహైల్ అవినాష్ల మధ్య జరిగిన సంభాషణలో సోహైల్ చెప్పిన రీజన్స్ అంత స్ట్రాంగ్ గా లేవు. అంటే తనని నామినేట్ చేయమని, అంటే అతను ఎంత భయపడుతూ అంత భయపడుతున్నాడు అనుకోలేదు. వాస్తవంగా అతను డేర్గా ముందడిగేసి ఉంటేనే సోహైల్ కి, ఎవరైతే రాత్రి జరిగిన నామినేషన్స్ లో ముందడిగేసిన వాళ్ళకే ప్లస్ అయింది కూడా ఆల్మోస్ట్. ఎందుకంటే అవినాష్ అతను విదూషకుడు పాత్ర హౌస్ లో, అంటే నవ్వించడమే అతని ఇది. తర్వాత అంతకంటే పాపులర్ షోలో కూడా అతను యాక్ట్ చేసి వచ్చాడు. అతనుకున్న ఫాలోయింగ్ కంపారిటివ్లీ వాస్తవాలు మాట్లాడుకుంటే సోహైల్ కంటే చాలా ఎక్కువ అనేది అర్థమవుతోంది. ఆ వేలో ఇద్దరు ఒకరినొకరు సంభాషణ చేసుకున్నారు, ఆర్గ్యూ చేసుకున్నారు. బిగ్ బాస్ నే ఏదో ఒకటి చేయమంటే బిగ్ బాస్ కుదరదు, మీరే డెసిషన్ తీసుకోవాలి, ఒకరు నామినేట్ అవ్వాలి, ఒకరు సేవ్ అవ్వాలంటే చివరికి ఎట్టకేలకు సరే అవినాష్ కాంప్రమైజ్ అయ్యి అతను అవడం జరిగింది. అక్కడ అవినాషే మార్కులు పడి వాస్తవంగా సోహైలే ముందుకు వచ్చి కనుక తను తాను నామినేట్ చేసుకుని ఉంటే కన్విన్స్ చేసి అతను కన్విన్స్ అవ్వలేదు కాబట్టి సరే నేనే అవుతున్నానని ఉంటే నిజంగా ఆ వేలో అతనికే ప్లస్ అయ్యేది, అవకాశాన్ని చేజార్చుకున్నట్టు అనిపించింది. ఆ తర్వాత నాకు ఇక లాస్య అండ్ కాదు అంటే వరుసలో అయితే లాస్యా అండ్ దివినే జరిగింది, వీళ్ళది లాస్ట్ లో చెప్తా. ఆ తర్వాత జరిగిన నామినేషన్స్ లో అంటే ముందుగానే అమ్మ రాజశేఖర్ సేవ్ అయి ఉన్నారు ఆయన గుండు కొట్టించుకున్నందుకు. ఆ తర్వాత అంటే ఒక డీల్, బిగ్ బాస్ డీల్ అది, అతనికి ఆఫర్ ఇచ్చారు. సో అంతకుముందు జరిగిన ఇంకో డీల్లో ఏదో అయిపోయి నోయెల్ సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం అనేది మనం ముందు చేసాం, వాళ్ళిద్దరూ పక్కనే ఉన్నారు ఆటలో. తర్వాత ఇక అభిజిత్ అండ్ హారిక వీళ్ళిద్దరు కూడా అంటే ఫ్రెండ్లీగా ఇద్దరు చాలా ఇదిగా ఉంటున్నారు హౌస్ లో.
అభిజిత్ ఇటు హారికతో ఉంటూనే అటు మోనాల్తో కూడా మరి క్లోజ్ గా ఉంటూ ఏదో ట్రయాంగిల్ అన్నట్టుగా అతను కూడా చేస్తా ఉన్నాడు. అఫ్ కోర్స్ వీక్ వీక్ అతను ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ డే ఫస్ట్ వీక్ నుంచి కూడా అభిజిత్ నామినేట్ అవుతూనే ఉన్నాడు సేవ్ అవుతూనే ఉన్నాడు. అంటే ఆడియన్స్ లో అతని పట్ల చాలా పాజిటివ్ గా, ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ అనేది కేవలం ఎలిమినేషన్ అవటానికే కాదు వాళ్ళని వాళ్ళు ఆడియన్స్ లో మరింత హైలైట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి ప్రక్రియ. సో వాళ్ళకి అంటే ఆడియన్స్ వాళ్ళని ఎలా చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఓటింగ్ ని బట్టి బిగ్ బాస్ ఫైనల్ గా మరి డెసిషన్ తీసుకోవడం ఉంటుంది. ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరికైతే లీస్ట్ వస్తుందో, ఇద్దరికి లీస్ట్ వస్తే ఆ ఇద్దరులో ఎవరో హౌస్ లో ఉంటే బెటర్ అనేది బహుశా మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుని అది ఇక ఒకరిని బయటికి తీసుకురావడం అనేది జరుగుతూ ఉందనిపిస్తా ఉంది నాకు చూస్తుంటే. మోనాలు అలాగే లాస్ట్ వీక్ కుమార్ సాయి విషయంలో అదే జరిగినట్టుగా అనిపించింది నాకు, ఇద్దరు రావటం ఒకరిని సేవ్ చేయటం ఆ కాన్సెప్ట్ చూస్తే. సో ఇక అభిజిత్ దేత్తడి హారిక ఇద్దరు కూడా ఇదైతే ఒకరినొకరు ఇది చేసుకున్న చివరికి అభిజిత్తే తను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. తను ఏదో రీజన్ అని చెప్పినా కూడా వాటిని తను హారిక అట్లా కాదు ఇట్లా ఇదే అని చెప్తే సరే, చివరికి అతను వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ లో కావచ్చు కొంత అతనే ఇనిషియేషన్ తీసుకుని డేర్ చేశాడు. అది అతనికి ఫెచ్చింగ్ ఆబ్వియస్ గా కావాలంటే చూడండి నెక్స్ట్ వీక్ ఆబ్వియస్ గా అభిజిత్ సేవ్ అవుతాడు. ఆడియన్స్ ఇంప్రెషన్ అంటే ఆడపిల్ల పట్ల ఇదైనప్పుడు కొంత తగ్గితే జనరల్ గా ఆ అబ్బాయికి అది ఎప్పుడైనా కూడా పాజిటివ్ అయ్యి ఉంటుంది. అలా కాకుండా ఆడపిల్లతో పంతం పెట్టుకుని ఇది చేస్తే అది మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఎక్కువ ఏంటంటే మైనస్ మార్కులు పడే అవకాశాలే ఉంటాయి ఏ సందర్భం అయినా కావచ్చు. సో అవేలో అభిజిత్ అది తెలివిగా చేశాడు, ఫ్రెండ్షిప్ తో చేశాడు, గేమ్ లో భాగంగా చేశాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అతను మాత్రం నామినేట్ అవడం అనేది అతనికి ఫెచ్చింగే తప్ప మైనస్ అవ్వదు అనిపించింది నా అబ్జర్వేషన్ ప్రకారం ఇది. ఆ తర్వాత జోడీలో చూసినట్లయితే దిల్సే మెహబూబ్ అండ్ హర్యానా వీళ్ళిద్దరూ కూడా సోహైల్ అండ్ అవినాష్ లాగే ఆల్మోస్ట్ చాలాసేపు ఒకరినొకరు డిస్కషన్ చేసుకోవటం, గతంలో ఒకరినొకళ్ళు సందర్భాల్లో ఆ క్యాప్టెన్ గేమ్ ఆడేటప్పుడు ఆర్యానా తనని ఏదో అందని చెప్పి అదని ఇదని ఇదని ఆర్యానా కొన్ని అలిగేషన్స్ చేయడం, అతను వాటికి వివరణ ఇవ్వడం, తర్వాత మరి ఆర్యానా నేను సేవ్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి ఆమె అనడం, నేను కూడా అవ్వాలని అతను మొండికేయడం, మెహబూబ్ దిల్సే మెహబూబ్ ఇద్దరు కూడా వేసి చివరికి మరి సోహైల్ అవినాష్ లాగే బిగ్ బాస్ నే వాళ్ళు బిగ్ బాస్ మీరే ఏదో ఒకటి చేయండి అంటాం, అయితే బిగ్ బాస్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పుకోవడంతో అదే మెహబూబ్ కూడా చెప్పడం మనమే ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి అంటే, చివరికి ఎంత ఇది చేసినా కూడా ఆ జరిగిన సంభాషణ అంతా కూడా ఆర్యానా చాలా అంటే ముందు ఇది చేసినా కూడా వ్యూవర్స్ ఇదంతా కూడా మెహబూబ్ అయితేనే బాగుంటది అని అనుకుంటారు అనిపించింది. నేనైతే ఖచ్చితంగా 100% మెహబూబ్ అవుతాడు అనుకున్నాను, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళిద్దరిలో చూసినప్పుడు మెహబూబ్ అయితేనే అతనికి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అతను మొండికేసి అది ఎందుకు అనడానికి కూడా ఆర్యానా తను తాను చివరికి ఇతను అవ్వకపోతే తనే సెల్ఫ్ నామినేట్ అయిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ వచ్చి కూడా ఆ తననే హెల్ప్ చేసుకున్నారు. అక్కడ గెలిచింది తను మానసికంగా గెలుపు అక్కడే స్టార్ట్ అయింది అక్కడ, అంటే ఈ వారం హర్యానాకి. ఆడియన్స్ కూడా ఆబ్వియస్ గా ఈ వారం ఆమెని సేవ్ చేస్తారనడంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే మెహబూబు అతను మరి ఫిజిక్ పరంగా కావచ్చు టాస్క్ లాడే పరంగా కావచ్చు సోషల్ నెట్వర్క్ లో అతనుకున్న ఒక పాపులారిటీ కావచ్చు ఎలా చూసుకున్నా కూడా కొంత సేఫ్ జోన్ లోనే ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. అతను డేర్ చేసి ఉండి చేసుంటే ఆ ఇదికి అతనికి మార్కులు పడి ఆ అవకాశాన్ని కోల్పోయి కొంత ఏంది ఇతను ఇదే మ్యాచ్ చూడు అని తన ఒక బిహేవియరల్ ఇదిలో ఒకటి మైనస్ ఆడియన్స్ కి అతను ఇచ్చినట్టు అయింది అతను నామినేట్ కాకుండా ఆర్యానా విషయంలో ఆ జోడీలో. అది అతను ఆబ్వియస్ గా ముందు ముందు ప్రేక్షకులు అది గుర్తుపెట్టుకుంటారు. మనం చూస్తా ఉన్నాం ఎలిమినేట్ అయిన వాళ్ళ పరిస్థితి మనం గమనించినట్లయితే ప్రతిదీ కూడా హౌస్ లో వాళ్ళు చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు అనడంలో ఏ సందేహం లేదు. సో మొత్తం మీద అయితే ఆర్యానా నామినేట్ చేసుకుని గెలిచింది, అతను సేవ్ అయి ఎవరో మెహబూబ్ ఓడిపోయినట్టుగా అనిపించింది నాకు 100%. సో ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చూస్తే లాస్యా అండ్ దివి అందాల రాక్షసి. దివి అంటే ఆడియన్స్ ఆమెకి ఇచ్చిన పోస్టర్ ఇదనమాట అందాల రాక్షసి. సో ఎంత లాస్యా
అసలు ఫస్ట్ నుంచే కన్విన్స్ చేయడానికి ప్రారంభమైంది తను. దివి చాలా కూల్ గా, అంటే మొత్తం కూడా కంటెస్టెంట్లు ఆ సేవ్ అయిన వాళ్ళు అందరూ ఎంత భయపడుతున్నారో అనిపించింది నాకు. చాలా భయపడుతున్నారు నామినేట్ అవడానికి. ఒక అభిజిత్ తప్ప మిగిలిన వాళ్ళందరూ విపరీతమైన భయం పడుతున్నారు. తర్వాత అటువంటి సందర్భంలో లాస్యా దివి విషయంలో దివి అసలు ఎంత కూల్ గా, ఎంత హుందాగా, ఎంత డేర్గా, ఎంత ప్రేమగా ఆడియన్స్ మనసు గెలుచుకోగలిగిందంటే నాకు అనిపించింది. అట్లా తను లాస్యా ఏవేవో కారణాలు చెప్పింది కానీ అవి తను కన్విన్స్ కాకపోయినా చివరికి నా మీద ఏదో నీకు కొన్ని బ్యాడ్ ఒపీనియన్స్ ఉన్నాయి, అందువల్లనే నేను సరే ఇప్పుడు ఇలా నామినేట్ అవుతున్నాను, నా పట్ల ప్రేమ చూపించే వాళ్ళు నన్ను సేవ్ చేస్తే ఇక్కడ ఉంటాను, లేదంటే ఇంట్లో ఉంటాను. సింపుల్ గా అసలు ఏమాత్రం పెద్ద డిస్కషన్స్ లేకుండా తన కళ్ళల్లో కూడా ఎక్కడ భయం లేదు. ఆ ఇదే తనని ఆ మొత్తం గేమ్లో ఆ మండే 7th వీక్ జరిగిన నామినేషన్స్ లో హీరోని చేసి పడేసింది 100%. దివిని కావాలంటే మనకి నెక్స్ట్ వీక్ సేవింగ్ అయ్యే వాళ్ళల్లో దివి ఫస్ట్ ఉంటదనడం కూడా నాకు అతిశయోక్తి అనిపించట్లు. తను అసలు ఎంత కూల్ గా, ఎంత బాగా, ఎంత హుందాగా, అది నచ్చుద్ది ఆడియన్స్ కి. ఆ లాస్ట్ ఇయర్ డిఫెండ్ అయిపోయింది, భయపడిపోతుంది, వడికిపోతుందట్టు అనిపించింది నాకు. నా ఆడియన్స్ ని ఎవ్రీ వీక్ రిస్క్ పెడతాం ఇష్టం లేదు, ఇష్టపడే వాళ్ళు ఎవ్రీ వీక్ అయినా చేస్తారు, మరి అట్లా అనుకున్నప్పుడు దివికైనా అదే పరిస్థితి ఉంటుంది కదా, అలాగే వేరే కంటెస్టెంట్స్ విషయంలో. సో కొన్ని కొన్ని వాళ్ళు చెప్తున్న రీజన్స్ కూడా అంత అర్థవంతంగా లేవు. ఏదైనా కూడా అదంతా కూడా ఏదో రకంగా ఈ వీక్ సేవ్ అయిపోతే బాగుండు అట్లా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వారం కొంతకాలం ఉండొచ్చు ఇక్కడ. అంటే ప్రతి వాళ్ళ ఎయిము, ప్రతి వాళ్ళ టార్గెట్ కూడా టు విన్ ద రేస్ అనేదే అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ ఆడే విధానంలోనే మన యాటిట్యూడ్ ని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు, క్యాల్కులేట్ చేస్తున్నారు, దాని ప్రకారమే మార్కులు ఇస్తున్నారు, ఐ మీన్ ఓటింగ్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు బహుశా. అయితే దివి మాత్రం తను చాలా చాలా హుందాగా, చాలా డేర్గా, ఒక అసలు ఎంత ఇంప్రెస్ చేసిందంటే ఆ తను తను నామినేట్ అయిన విధానం, ఆ యాటిట్యూడ్ 100 మార్క్స్ కొట్టేసినట్టు అనిపించింది నాకు ఆ ఒక్క ఇదిలోనే. తను చెప్పిన సమాధానం కూడా అసలు అన్నిటికి మించి మిగిలిన వాళ్ళ కళల్లో భయాలు కనపడ్డాయి నాకు. సోహాల్ అయితే అంతగా అతను ఉనికిపోవడం నాకు నచ్చలేదు, దానికంటే బయటకు వచ్చేయటం బెటర్. అతను మాస్ మహారాజా లాగా ఆడతాడు అనుకుంటే డిఫెండ్ అయిపోయి ఆల్మోస్ట్ అట్లా ఎంతకాలం ఉంటాడు, ఉండలేడు కదా. సో ఆ డేర్నెస్ లైఫ్ లో అవసరం అనేది కూడా మనం ఆ రాత్రి జరిగినటువంటి సందర్భాల్లో అది తను చూపించగలిగింది ఫస్ట్. ఎవరు దివి ఐవి ప్రేక్షకులు హుందాగా తీసుకుంటారు, వాళ్ళని ఆబ్వియస్ గా సేవ్ చేస్తారు. సెకండ్ అభిజిత్. సో హారిక ఏదో చెప్పింది తర్వాత, మేమిద్దరం ఒకటే, మేమిద్దరం ఈక్వల్ గా ఆడుతున్నాం, ఇది బిగ్ బాస్ రాదే అయ్యి, అసలు లాజికల్ గానే అనిపించలేదు, అందరికి ఈక్వల్ కదా, హౌస్ ఏది ఇచ్చినా కూడా అందులో హౌస్ లో అందరికి వర్తిస్తుంది కదా, ప్రత్యేకంగా అభిజిత్ కి హారికాకే కాదు కదా. తను ఏదో చెప్పింది అంతా కూడా నోయెల్ కి వచ్చి తర్వాత, అది అదొక అర్థం లేనటువంటి ఎక్స్ప్లెనేషన్ అనిపించింది. అఫ్ కోర్స్ తను ఫీల్ అయింది, తను బిగ్ బాస్ గా చెప్పుకుంటూ ఉండొచ్చు, కానీ మొత్తం మీద అయితే 7th వీక్ నామినేషన్స్ లో హీరో ఎవరంటే దివి అనిపించింది నాకైతే. సెకండ్ హీరో అభిజిత్, మిగిలిన వాళ్ళు అందరూ జీరోలే అనిపించారు. అఫ్ కోర్స్ మరి ఇట్లా ఇంత భయంతో ఆడితే నోయెల్ తను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు ఆల్రెడీ, అది గమనించాలి మనం. సో ఇప్పుడు అతను కూడా హీరోనే. సో అమ్మ రాజశేఖర్ గుండు పడించుకొని మరి సేవ్ అయ్యాడు. సో అది ఒక పిరికి పంద చర్య అనిపిస్తుంది నాకు. సో చాలా మంది పిరికి పందలు, పిరికి మనస్తత్వాన్ని మనం కూడా అంటే కొన్ని సందర్భాల్లో ఇదైపోయినప్పుడు భయానికి లోనైపోతా ఉంటాం, అందులో ఎవరమైనా ఇంక్లూడింగ్ మీ. సో ఆ పర్టికులర్ ఇదిలో ఆట ఆడే విధానంలో చాలా మంది ఆ ఇంకా పల్స్ 100% పట్టుకోలేదు అనిపించింది నాకు. మరి పల్స్ పట్టుకుందో లేదో కానీ తను ఓపెన్ మైండెడ్ తో ఆడుతుందో, ఎవరు దివి మాత్రం రాయల్ అప్రోచ్ సూపర్. సో మొత్తం మీద అయితే తనే హీరో, తనే ఆ ధైర్యం ఏంటో మరి ఇదేంటో కానీ ప్రేక్షకులకు అదే నచ్చుతా ఉంది. డిఫరెంట్, తను ఒక డిఫరెంట్ పీస్ అనిపిస్తా ఉంది. సో మొత్తం మీద అయితే మొత్తం మిగిలిన కంటెస్టెంట్స్ అందులో నామినేషన్ అంటే షేక్ అవుతున్నారు అనేది ఒక నిజం బయటపడింది. సో మరి ఇట్లా భయంతో ఆడితే వాళ్ళు విజేతలు ఎలా అవుతారు, భయాన్ని వదిలి ఓపెన్ మైండెడ్ తో తెలివిగా ఆడగలిగిన వాళ్లే విజేతగా నిలుస్తారు, అందులో డౌటే లేదు. ప్రేక్షకులు ఆ విధమైన పద్ధతికే ఓటేస్తారని నేను కూడా అనుకుంటున్నా. చూద్దాం మరి పిరికి పందల్లో, ఇద్దరు ముగ్గురు తప్ప, దివి అండ్ అభిజిత్ నోయల్ తప్ప మిగిలిన వాళ్ళంతా పిరికి పందలే.
సో అనిపించారు. ఈ వారం మరి వీళ్ళు ధైర్యశాలలు అవుతారేమో వచ్చే వారంలో, ఎవరన్నా కొద్ది మంది అయినా. చివరికి ధైర్యం ఉన్నవాళ్ళు, సమయస్ఫూర్తి ఉన్నవాళ్ళు, విజయాన్ని ఒలిస్తుంది, అందులో డౌటే లేదు. సో మొత్తం మీద అయితే సెవెంత్ వీక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నా నామినేషన్స్. సో మొత్తం మీద మరి ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా టఫ్ గెస్ చేయటం. చూద్దాం, ఫ్రైడేకి ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు మాట్లాడదాం.